Hello all! Welcome to my channel. This is Siri Challa. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ మాఘమాసంలో మా ఇంట్లో జరిగిన ఒక వ్రతం చూపించబోతున్నాను. సో ఈ వ్రతం ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో చేసుకునే వ్రతం అన్నమాట. అంటే సిరి సంపద కోసం అండ్ సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం, షోడచ గౌరీ వ్రతం అన్నమాట. సో ఇది పునీత్ వాళ్ళ అమ్మమ్మ చేసుకున్నారన్నమాట. సో ఫస్ట్ ఎవరికైనా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళకి కాళ్ళు కడిగి పసుపు పారాయణం పెట్టిన తర్వాత వాయనం అదంతా ఇచ్చుకుంటారు. సో బేసికల్లీ ఈ వ్రతంకి ఏం చేస్తారంటే మాఘ పారాయణం అని ఉంటుందన్నమాట బుక్. సో ఆ పారాయణంలో అంటే మాఘమాసంలో అంటే 30 డేస్ ఈ బుక్ అంటే ఈ పారాయణం చదువుకుంటారన్నమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే 16 ముత్తైదులకి ఇలా చాటల వాయనం ఇచ్చుకుంటారన్నమాట. సో చాటలో తమలపాకు, వక్కలు, పండ్లు, తాంబూలం పెట్టి కొబ్బరికాయ పెట్టేసి అంటే ఆడవాళ్ళకి కావాల్సిన మేకప్ సామాన్లు అంటే పౌడర్, బొట్టు, కాటుక అవన్నీ అండ్ చీర జాకెట్ పీస్ పెట్టేసి దాని మీద నుంచి ఇంకొక చాటని మూస్తారన్నమాట. సో ఇలా 16 x 2 = 32 చాటలతోని ఈ పూజ చేస్తారు. అండ్ అక్కడున్న అమ్మమ్మని అనమాట పూజ చేసేది. అండ్ ఆ తర్వాత అందరికీ శారీ, బ్లౌజ్ పీస్ అండ్ దాంతోపాటు కొంచెం అమౌంట్ మనీ కూడా పెట్టేసి వాయనంలాగా ఇచ్చుకుంటారన్నమాట. సో ఈ వ్రతంలో అమ్మవారికి పారాయణం చేసిన తర్వాత ముత్తైదులందరికీ చెప్పాను కదా చాటల వాయనం అని చెప్పేసి, సో ఇలా బొట్టు పెట్టి పసుపు గంధం పెట్టిన తర్వాత చాటల్ని వాయనంలాగా ఇస్తారన్నమాట. సో ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం, ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం, నా వాయనం ఎవరు అందుకుంటున్నారు, నేనే గౌరీదేవి అలా అనేసి వాయనంని తీసుకుంటారన్నమాట. సో ఇది అండ్ మాఘమాసంలో మనము పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ ఫలదానం చేసుకుంటే అండ్ నదీ స్నానం చేస్తే అండ్ అలాగే ఇలా అమ్మవారికి పారాయణం చేసి మాఘ పారాయణం చేసి చాటల వాయనంని ఇచ్చుకుంటే చాలా అంటే చాలా పుణ్యం వస్తుందంట అండ్ సౌభాగ్యంకి కూడా చాలా మంచిది. సో ఇలాంటి పారాయణం, ఇలాంటి దానాలు వన్స్ ఇన్ లైఫ్ టైం ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేస్తే చాలా మంచిది అన్నట్టు అమ్మమ్మ చెప్తూ ఉండే అనమాట. సో నాకు కూడా ఆ రోజు చాలా బాగా నచ్చింది. అంటే అమ్మవారికి పూజ కానివ్వండి, అసలు అలంకరణ అండ్ పాటలు పాడడం, ప్రతి ఒక్క ఆడవాళ్ళు అందరూ కూడా లలిత సహస్రనామాలు చెప్పడము, పాటలు పాడడం, అమ్మవారి పాటలు పాడడము అండ్ ఇలా వాయనాలు తీసుకోవడము చాలా బాగా అనిపించింది. సో టోటలీ ఐ లవ్ ఇట్ అనమాట. అండ్ నాకు కూడా ఇలా బొట్టు పెట్టి పూలు ఇచ్చి వాయనాన్ని ఇచ్చారన్నమాట. ఆల్సో ఇలాంటి మూమెంట్స్ని అప్పుడప్పుడు క్యాప్చర్ చేస్తూ ఉండాలి. సో మా హస్బెండ్ నాకు పూలు పెడుతుండే, తనకు తెలుగు తెలియదు నేను వీడియో తీస్తున్నా అని చెప్పి, అసలు క్యూట్ అనిపిస్తుంది కదా అని నేను మెమరీ కోసం తీసుకున్న వీడియో అనమాట. అండ్ ఆ తర్వాత పూజ అంతా అయిపోయింది, ఇప్పుడు ఆరతి సెషన్. సో నైవేద్యం అయిపోయినాక ఆరతి ఇచ్చామన్నమాట. సో ఇంట్లో ఆడపిల్లలు, కోడళ్ళు అండ్ మన్వరాళ్ళు అండ్ ఆ తర్వాత నేను కూడా మన్వరాళ్ళని, సో అందరం కలిసి మేము ఆరతిని ఇచ్చామన్నమాట. అండ్ పారాయణం అయిపోయింది, ఆరతి అయిపోయింది అండ్ చాటల వాయనం కూడా అయిపోయింది. లాస్ట్లో నేను కూడా వాయనం ఇచ్చుకున్నాను అన్నమాట. సో నేను దేనికి ఇచ్చుకున్నాను వాయనం, ఈ వాయనం ఏంటి అని అంటే సంక్రాంతి రోజు నేను ఇంకా మా అత్తయ్య నోముకున్నాం కదా, నేను మీ అందరికీ ఒక వీడియో కూడా పెట్టాను. సో ఆ నోము అంతా కూడా నేను ఇన్ని డేస్ ఇచ్చుకోలేదు, అంటే మాకు టైం దొరకలేదు. సో ఇప్పుడు అందరూ ఉంటారు ఒకటే దగ్గర అని చెప్పేసి మేము అదే రోజు ఇచ్చుకున్నాం అన్నమాట. టీం పెట్టుకుంటాము అని చెప్పాను కదా, సో అవి వాయనం లాగా నేను ఆ రోజు ఇచ్చేసాను అన్నమాట.
సో భోజనాలు అయిపోయాక మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. అండ్ ఆ రోజు నైట్ ఏమైంది అని అంటే మేము కొత్త సోఫా కొన్నాము, అండ్ ఆ సోఫా మా ఇంటికి ఆ రోజు డెలివరీ అయిందన్నమాట. సో మేము యాక్చువల్లీ మా ఇంట్లో సోఫా ఉండింది, బట్ మేము కొత్త సోఫా కొన్నాము. సో ఇదేంటనంటే మేము సెక్షనల్ సోఫా అంటే ఎల్ షేప్ సోఫా తీసుకున్నామంట. సో ఫస్ట్ ఉండింది నార్మల్ సోఫా ఉండింది, అంటే అది చాలా ఇయర్స్ బ్యాక్ చేసుకున్న సోఫా అనమాట. సో నౌ దట్ వీ హ్యావ్ గాట్ సో మెనీ మోడల్స్, కొత్త కొత్త ట్రెండ్స్, కొత్త కొత్త ఫ్యాషన్ నడుస్తుంది బయట, కాబట్టి మేము మా ఇంట్లో సెక్షనల్ సోఫాతోని అప్గ్రేడ్ చేసామన్నమాట. సో ఈ సోఫా మేము బీకేపీ ఫర్నిచర్స్ వాళ్ళ దగ్గర చేయించుకున్నాము. సో ఇది మేము యాక్చువల్లీ ఆర్డర్ చేసి 20 డేస్ అవుతుంది. సో 20 డేస్ టైం వాళ్ళు తీసుకున్నారన్నమాట. కరెక్ట్గా మా ఇంటికి మా హాల్కి సరిపడి అదే డైమెన్షన్ సెట్ అవ్వాలి ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది, కస్టమైజ్ సోఫా. సో మాకు నచ్చినట్టు మేము ఒక వెబ్సైట్లో నుంచి, యుఎస్ వెబ్సైట్లో నుంచి చూసి మోడల్ బాగా నచ్చింది అక్కడ. సో ఆ మోడల్ చూపించి చేయించుకున్నాము. అండ్ కలర్ ఏంటి అని అంటే బేసికలీ మేము లైట్ కలర్స్కి పోలేదు ఈసారి. సో వీ హ్యాడ్ చోజన్ ద డార్క్ కలర్స్. సో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది డార్క్ కలర్స్. సో ఇట్లా ఇటాలియన్ గ్రీన్, ఆక్వా బ్లూ కలర్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అనేసరికి, సో వీ థాట్ ఓకే వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పేసి మేము ట్రై చేసినాం. అండ్ ఆల్సో పునీత్కి చాలా నచ్చింది అనమాట. సో ఈ కలర్ ట్రై చేద్దాము, బాగుంటుంది అంటే బేసికలీ మా హాల్లో లైక్ మా ఇంట్లో వాల్స్ అన్నీ కూడా వైట్ కలర్ అనమాట. సో ఇలా మేము కర్టెన్స్ కూడా వైట్ వేసి డార్క్ కలర్ సోఫా వేసినాం అనమాట, సో దాట్ బాగా అనిపిస్తుంది అని పునీత్ అంటే వి ట్రైడ్ అనమాట. సో ఫైనల్లీ సోఫా వేయగానే చాలా బాగా అనిపించింది లుక్ కూడా. అంటే యాక్చువల్లీ మేము ఫస్ట్ అనుకోలేదు ఈ కలర్లో వస్తుంది. క్యాటలాగ్ చూసాము, బట్ క్యాటలాగ్లో ఏంటంటే మనకి చిన్న పీస్లో కలర్ కనిపిస్తుంది కదా. సో వన్స్ మనకు అది పెద్దగా హ్యూజ్గా ఇంటికి వచ్చేసరికి మన మొత్తం మారిపోతుంది. సో ఆబ్వియస్లీ మా అత్త ఇంకా మా మామయ్య మైండ్ సెట్ ఫస్ట్లోనే చూడగానే ఓ ఈ కలరా అన్నట్టు అనిపించింది. దాని తర్వాత మంచిగా వేసినాక మొత్తం లుక్ మారిపోయిందనమాట. సో ఫస్ట్ ఇలా ఒక్కటి వేసినారు, అండ్ ఆ తర్వాత ఇంకొక సైడ్ తీసుకొని వచ్చి వేశారన్నమాట. సో ఆబ్వియస్లీ ఇప్పుడు సోఫా వేసిన ప్లేస్లో ఇన్ని డేస్ అంత పెద్ద సోఫా లేకుండే కాబట్టి ఇప్పుడు సడన్గా అంత పెద్ద సోఫా వేసేసరికి ఓ మై గాడ్ పెద్ద అయిపోయిందేమో, ఓ ఈ కలర్ చాలా డార్క్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. బట్ ఆ తర్వాత చూస్తూ వి గాట్ యూస్ టు ఇట్ అనమాట. సో ఏదైనా అంతే కదా, మనకి కొత్తగా ఉన్నప్పుడు అంటే అలవాటు లేనప్పుడు మనకు అది కొత్తగానే అనిపిస్తుంది. సో వన్స్ ఒక 2 డేస్ ఒక 3 డేస్ అట్లా అవుతే మనం దానికి అడాప్ట్ అయిపోతాం, అంటే అడ్జస్ట్ అయిపోతాం కదా. సో అలాగే జరిగిందనమాట. సో నౌ వి ఆర్ టోటల్లీ ఇన్ లవ్ విత్ ది సోఫా, బాగా నచ్చింది. అండ్ దీనికోసం మంచి కార్పెట్ అండ్ దెన్ యూనో మంచి కొంచెం హాల్ డెకరేట్ చేస్తే ఇంకా బాగా లుక్ వస్తుంది అండ్ ఇంకా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో త్వరలోనే ఈ హాల్ని ఇంకా మంచిగా డెకరేట్ చేసి మీ అందరితో కూడా నేను చూపిస్తాను. చాలామంది అడిగారు హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి. సో ఇలా నేను చేద్దామని అనుకున్నాను, బట్ ఓకే ఆర్డర్ చేసాం కదా అన్నీ వచ్చాక చేద్దాము, మళ్ళీ రాకముందు ఒకటి చేసి వచ్చినాక ఇంకొకటి చేసి ఎందుకు హాఫ్ హాఫ్ అని చెప్పి అన్నీ వచ్చినాక చేద్దామని చెప్పి నేను అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు చేస్తాను నేను మెల్లి మెల్లిగా. సో దిస్ ఈజ్ ఆర్ సోఫా, మొత్తం వేసినాక దిస్ ఇస్ ద లుక్ అనమాట. బాగుంది కదా, యాక్చువల్లీ యా ఐ లైక్ దట్. అండ్ కార్పెట్ చెప్పినా కదా, సో కార్పెట్ కూడా వేస్తున్నామని చెప్పేసి. సో యాక్చువల్లీ మేము ఈ కార్పెట్ ముందు తీసుకొచ్చాము. సో దిస్ ఇస్ ద వైట్ కలర్ కార్పెట్. సో అంటే క్రీమ్ షేడ్లో వచ్చిందనమాట ఈ కార్పెట్ యాక్చువల్లీ. బట్ మేముండే ప్లేస్ ఏంటంటే కొంచెం మెయిన్ రోడ్కి దగ్గర అనమాట, అండ్ చాలా పొల్యూషన్ వస్తుంది, డస్ట్ ఎక్కువ అని చెప్పి అత్తే వాళ్ళు అంటే ఓకే లెట్స్ ట్రై ఫస్ట్ అయితే వేస్ట్ చూద్దాము అని చెప్పేసి మేము అనుకొని ఇది ఓపెన్ చేసి అక్కడ వేసామన్నమాట. సో దిస్ ఇస్ ద కలర్, వైట్ కలర్. అండ్ దానిపైన జిగ్జాగ్లో బ్రౌన్ కలర్ షేడ్తోని లైన్స్ వచ్చాయన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది వేసిన తర్వాత. బట్ అత్తే వాళ్ళు ఇలా లైట్ కలర్ వద్దు, మాసిపోతుంది, వెంటనే కనిపిస్తుంది, ఉతికేలాగా కూడా ఉండదు కదా, జస్ట్ మనం దుమ్ముని వాక్యూమ్ చేయొచ్చు అంతేగాని మనం కలర్ అయితే మార్చలేం కదా అనేసరికి ఓకే నాకు ఇంకా పునుకొని అనిపించింది ఓకే వ్యాలిడ్ పాయింటే కదా, అంటే మనం ఇంత డబ్బులు పెట్టి ఇంత ప్రేమతో కొనుక్కున్నప్పుడు అది పాడైపోతే కూడా అంతే బాధ ఉంటుంది అని చెప్పేసి వి థాట్. అండ్ దెన్ అది వెంటనే ఫోల్డ్ చేసేసి వి థాట్ ఆఫ్
రిటర్నింగ్ ఇట్ అనమాట. సో ఈ కార్పెట్ మేము ఈ రగ్ వచ్చేసి ఐకియాలో పర్చేస్ చేసాము. సో అక్కడ రిటర్న్ పాలసీ ఉంది అనేసరికి మేము ఇంకా వెంటనే అది తీసేసి రిటర్న్ చేసేసాం అనమాట. సో రిటర్న్ చేసిన తర్వాత మేము తెచ్చుకున్న కార్పెట్ని నేను యాక్చువల్లీ షూట్ చేయలేదు. సో మళ్ళీ హోమ్ టూర్ చేసినప్పుడు మీ అందరికీ ఆ కార్పెట్ చూపిస్తాను నేను యాక్చువల్లీ. సో వాలీ బేసికల్లీ మా ఇంట్లో ఉన్న పెట్, సోఫా ఎక్కద్దు ఎక్కద్దు అని చెప్పేసి మేము ట్రైనింగ్ ఇస్తుండే అనమాట. సో మేము సోఫా ఎక్కద్దు అనేసరికి కార్పెట్ చూస్ చేసుకున్నాడు. ఆబ్వియస్లీ ఏదో ఒక మెత్తగా కూర్చోాలి అనిపిస్తుంది అలా కూడా. సో అదనమాట. అండ్ దెన్ లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మేము మా రూమ్లో యాక్చువల్లీ డ్రెస్సింగ్ టేబుల్ అన్నట్టు ఏం లేదనమాట. సో ఓన్లీ మిర్రర్ ఉంది వాల్కి. సో ఆ మిర్రర్ కింద యాక్చువల్లీ మేకప్ థింగ్స్, కోమ్, ఎవ్రీడే యూస్ చేసుకునే క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, కోమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఒక టేబుల్ అనేది మాకు లేదనమాట. సో ఆ రోజు మేము కార్పెట్ కొనడానికి ఐకియా పోయినప్పుడే ఈ టేబుల్ కూడా తెచ్చుకున్నాము. సో ఇదేంటంటే యాక్చువల్లీ మేము ఐకియాలో తీసుకునేది బెడ్ సైడ్ మనకి టేబుల్స్ ఉంటాయి కదా, సో ఆ టేబుల్ అనమాట. సో దీన్ని మేము యాక్చువల్లీ మిర్రర్ కింద వేసుకునే డ్రెస్సింగ్ టేబుల్ లాగా మోడిఫై చేసుకొని వేసుకుందాము అని చెప్పేసి ఇది తీసుకున్నాము. సో మాకు ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 2500 అనుకుంటా, యా ఆ రేంజ్లో వచ్చింది ఈ టేబుల్. సో ఐకియాలో మనం ఏ కొన్నా కానీ మనమే ఫిట్టింగ్ చేసుకోవాలి కదా. సో అలా ఇంటికి తీసుకొచ్చి ఆ రోజు నైటే ఈ మాన్యువల్ లైక్ బుక్లో నుంచి చూసి ఫిట్టింగ్ చేసుకున్నాం అనమాట. సో వేసిన తర్వాత దిస్ ఇస్ ఎ లుక్ అనమాట. మేము ఇంకా హ్యాండిల్స్ కూడా దీనికి ఫిట్టింగ్ చేయలేదు. సో ఇలా చేసి పెట్టుంచాము ఎలా కనిపిస్తుంది అని చెప్పి చూడడానికి. సో మేము ఇలా సన్న ఎందుకు తీసుకున్నాము, మొత్తం మిర్రర్కి కవర్ అయ్యేలా ఎందుకు తీసుకోలేదు అని అంటే, బేసికలీ మాకు ఇక్కడ కబోర్డ్ వచ్చింది కదా. సో ఈ కబోర్డ్ ఓపెన్ చేయడానికి మాకు ఇక్కడ ప్లేస్ పాసిబిలిటీ ఉండదు, పెద్ద తీసుకుంటే నిల్చోడానికి కుదరదు అని చెప్పేసి మేము ఇలా సన్న తీసుకున్నాము. సో దాట్ ఇక్కడ ప్లేస్ ఉంటుంది మనకి అని చెప్పేసి. సో ఇలా అన్నమాట అంతే. సో ఇలా మా డే ఎండ్ అయిపోయింది. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.